హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వీరందర ఖాతాలో కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు పన్నెండు వేల ఐదు వందల రూపాయలైతే జమ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే చేసిందండి సో యొక్క అప్డేట్ ఏంటనేది క్లారిటీగా అయితే అయితే చెప్తాను అలాగే ఈసారి అయితే కొత్త వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే డబ్బులు అయితే వేయడం లేదండి సో ఎవరికి డబ్బులు వేస్తున్నారు అనేది కూడా క్లారిటీగా అయితే వీడతాయి మీకు అయితే నేను చెప్తాను ఈ విడినా ఎవరు కూడా స్కిప్ చేయదు అలాగే డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఆ టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది డోక్రా రుణమాఫీ అయితే డోక్రా మహిళలకు సంబంధించి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ పథకంతో మనకి ఢోక్రా రుణమాఫీ డబ్బులు అనేది రెండు విడతల్లో మనకి ఇప్పుడు జమ చేయడం అయితే జరిగిందండి ఇక మూడో విడతకు సంబంధించి మనకి కీలక అప్డేట్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసిందండి సో మనకి మార్చ్ ఏదైతే ఉందో అంటే ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి కూడా డోక్రా రుణమాఫీ డబ్బులు ఏదైతే ఉన్నాయో యొక్క రుణమాఫీ డబ్బులు వేస్తున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి కీలక అప్డేట్ అయితే ఇచ్చింది అలాగే అఫీషియల్గా కూడా ఈ యొక్క అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ఆర్పీలు యానమెటర్లో అలాగే అర్హులను గుర్తించడం అయితే జరుగుతుందండి సో అర్హులు ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లాలోని కూడా అలాగే ప్రతి మండలంలోని కూడా సో అర్హుల్ని గుర్తించడం అయితే జరుగుతుంది వీళ్ళందరికీ కూడా అకౌంట్లో అయితే సేవింగ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్లో అయితే డైరెక్ట్ చెక్కుల ద్వారా డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి సో ఒక గ్రూపుకి సంబంధించి లక్ష ఇరవై ఐదు వేలు అనేది అమౌంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో దాదాపు మనకి పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే పన్నెండు వేల చిల్లర రావడం అయితే జరుగుతుందండి వీరందరికీ కూడా సో అకౌంట్లో డబ్బులు ఉన్న డబ్బులు లోన్లు తీసుకున్న వాళ్ళకైతే మనకి ఆల్రెడీ డబ్బులు అయితే కట్ అవుతాయండి మనకి రుణమాఫీ అయితే జరుగుతుంది కాబట్టి సో లేదు అంటే కనుక ఎక్స్ట్రా కూడా అమౌంట్ అయితే మనకి చూపించడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా యొక్క డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎవరైతే థమ్స్ వేసి వేసి ఉన్నారో వాళ్ళకైతే డబ్బులు అయితే మనకి పడడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే తమ్ము లేకుండా ఇతర ఊర్లో ఉంటారో అలాంటి వాళ్ళకైతే డబ్బులు అయితే పడబోవండి అలాగే పాత గ్రూపులు ఏదైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి ఉన్న గ్రూపులన్నింటికి కూడా ఈ యొక్క డో డాక్రా రుణమాఫీ డబ్బులు వేస్తామని చెప్పేసి వీళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ గ్రూపులన్నింటికి కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడనున్నాయండి సో దీనికి సంబంధించి మనకి ఈ మార్చ్ ఏదైతే ఉందో ఇరవై తేదీ నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వరకు మనకి సో మీటింగ్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే ఈ యానమెటలు ఆర్పీలు ఉన్నారో వీరు మీ దగ్గరికి వచ్చి చెప్పడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి సంతకాలు కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి సో ఈ డబ్బులు మొత్తం మీద రిలీజ్ చేయనున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి మీకైతే తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి